100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా సాగింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు దానిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా ఈ 100 రోజులు అనేటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉంది. అసలు 100 రోజుల్లో వచ్చిన మార్పులు ఏమిటి? ఎలా ఉంది పరిపాలన? ఇక్కడ ఉన్నట్టు చెప్పుకోవాలంటే ఎన్డీఏ కూటమి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. కేంద్రం గురించి ఇక తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, కోతులు చిందర వందర చేసిన, కోతులు కొమ్మల విరగొట్టిన, లేత జామకాయ సగం కొరకు వదిలేసిన జామ తోట ఆంధ్రప్రదేశ్, అంటే వైసీపీ ప్రభుత్వం తర్వాత. ఇంకా చెప్పుకోవాలంటే మొగ్గు కట్టి ఏపుగా వేరిన చెరుకు తోటలో 8 మంది పండినట్టు పడ్డరేళ్ళు, కన్న తోటలో అడవి పొందుల్లో పడ్డరేళ్ళు, లేత కొత్తిమీర తోట మీద పశువుల మంది పండినట్టు పడ్డరేళ్ళు. కొత్తిమీర మళ్ళీ ఉంటాయి కదా, కొత్తిమీర పశువుల మంది పడితే ఎందుకని పనికొస్తుంది? ఇలాంటి దాన్ని వీళ్ళు సరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దీని గురించి ఇంపార్టెన్స్ ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ గురించి దేశంలో అంతకుముందు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి ఉన్నారు, పెద్ద మార్పు ఏమి ఉండదు, డిఫరెన్స్ ఏమి ఉండదు. అర్థమైందండి. అందుకు దీని గురించి చెప్పుకోవాలి మనం. దీని గురించి చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు పెన్షన్లో. అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఏప్రిల్ నుంచే 1000 రూపాయలు పెంచుతానని అన్నాడు. 4 ఏళ్ళు చేస్తానండి పెన్షన్, అది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తున్నాడు. అధికారంలో రాగానే 1 జూలై 1వ తారీఖుకి ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో 3000 ప్లస్ వీళ్ళు పెంచుతానన్న 1000 కలిపి 4000 ప్లస్ 3 7000 అప్పచెప్పారు లేదా? ఇది సింపుల్ శాంపుల్ అంతే. వాళ్ళు చెప్పిన అన్నీ చేశారు. ఆర్టీసీ బస్సులు ఫ్రీ, ఏమో మాపు చెప్పేస్తారు. మొదట 100 రోజుల్లోనే వాళ్ళు డిఎస్సి వస్తానా వేస్తారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ఇది పెన్షన్ల విషయం ఎందుకు చెప్తున్నామంటే, ఆర్థికంగా దెబ్బలు తీయించాడు అతను జగన్మోహన్ రెడ్డి. మొత్తం అప్పులు చేసేసి చుట్టుపక్కల ఇంట్లోనూ, కిరాణా కొట్లోనూ, పాలడ దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అప్పు చేసిన తర్వాత నీ దగ్గర సామాన్లు అయిపోతుంది, ఎవరితో నీ దగ్గర డబ్బులు అవుతాయి, అలా చేసి పెట్టిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి మంగళవారం అప్పుకెళ్ళేవాడు అతను. ఈ ఆటకే 6 వారాలు 7 వారాలు ఏదో అప్పు చేసేళ్ళు, అప్పు చేయట్లేదు. అది ఎలాగంటే అది తాయత్ మహిమ, తాయత్ మహిమ అనుకోవడం అంతే మరి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మంత్రి కూడా అంటారు, సంపద సృష్టికర్త అంటారు. అందుకనే ఎవరు చేయని నీకు నొప్పి లేకుండా చేస్తాడు శుభ్రంగా. ఎవరికన్నా ఉందో అది అందంగా అందేసుకున్నప్పుడే 1 జూలై ఇచ్చేయడు, 1 ఆగస్టు ఇచ్చేయడు, 1 సెప్టెంబర్ కూడా ఇచ్చేసారు అందంగా. 1 సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఓరుకున్న వాన వరద విజయవాడ కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ వర్షాలు కాటలకి అతలకొతలే, పంటలు పోయిన వాళ్ళు పంటలు పోయినాయి, రహదారులు చిత్రమైపోయి, విజయవాడ బొడమేరు దాపకి అయితే విజయవాడలో మునిగిపోయింది. ఏకంగా 2-3 లక్షల మంది సఫర్ అయిపోయారు. ప్రభుత్వం ఆర్థిక నష్టం. అక్కడ ఏలూరు కాలువ, ఉత్తరాంధ్ర ముఖద్వారం, అక్కడ దానివల్ల ఇబ్బంది పడుతుంది. ఈ బుడమేరు కట్టలన్నీ మళ్ళీ అప్పటికప్పుడు నిర్మించేటప్పటికి, గంటలు పూడ్చేటప్పటికి ఆ నీరంతా మళ్ళీ కొల్లేరులో పోయి ఆ దారిలో అంతా ముంచుకుంటూ పోయింది. ఇంకమీ సుబ్బు చావుకు వచ్చినట్టు బుడమేరు గండ్లు పూడితే ఉండి నియోజకవర్గంలో ముంచేసింది. ఇసారు పాపం ఆయన అంత బాగా చేసుకున్నాడు రాజుగారు. ఆ కాలానికి ఎలా పూడికలే తీయించుకున్నాడు కాబట్టి ఆయన ఎల్ల ఎన్నంటే అది అంత ఇబ్బంది పడలేదు. అయితే అక్కడే మునిగిపోయాడు. కాబట్టి ఈయన పరిపాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు, అభివృద్ధికి బాటలు వేస్తున్నాడు. అమరావతితో జమీన్ క్లియరింగ్ చేస్తున్నారు, టకటకమని అది మొదలెడేస్తారు. పోలవరానికి వాళ్ళందరినీ పిలిపించి అసలు ఈ పటిష్టత గురించి అంచనాలు వేయించాడు. రాజధానిలో బిల్డింగులు పరిస్థితి చూశాడు. అంటే వాళ్ళ ప్రధాన ఎజెండా అయిన పోలవరం, రాజధాని, అభివృద్ధి కంపెనీలు ఆహ్వానిస్తున్నారు. అసలు ముఖ్యంగా చూస్తే ఉద్యోగులు గడిచిన ఉద్యోగులకి వాళ్ళు 1వ తారీఖు జీతాలు ఆడుతున్నాయి. మొదటగా నీకు 4 నెలల నుంచి ఉపహారం చేస్తున్నావు అనుకున్నావు, ఆగా తిండి లేదనుకో, రాగానే నీకు ఏం చేయాలి? ఒక గ్లాసుని మజ్జిగిచ్చి కథ స్నానం చేసి ముఖం కొడుకురా బాబు, వేడివేడిగా అన్నం వడ్డిస్తూ ఉంటారు కదా ఇంట్లో, అంతే కదా ఆ పని చేస్తున్నాడు. నిన్న తర్వాత బట్టలు కుట్టిస్తాం, లేకపోతే ఇంకేటి ఇంకేటి క్రాప్ చేయించి అందంగా తలదూగుతాం, నేను రాత్రం ఎన్ని తర్వాత చేస్తారు ఇంట్లో, ఇప్పుడు అదే పని చేస్తుంది. నేనైతే బేషుడ్గా ఉందంటాను. అయితే తెలుగుదేశం పార్టీ కేడర్లో ఇంకా కొంతమంది, ఆ పార్టీ సానుభూతి పరుల్లో, ఇంకా చెప్పాలంటే జగన్ బాధితుల్లో అసంతృప్తి ఉంది. ఇది మాత్రం నిజం. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి ఏం చెప్తాడంటే, లోకేష్ గారు కానీ
వాళ్ళకే మనకి తేడా ఉండాలి కదా. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంది. వాళ్ళు అలా రాజకీయం చేపట్టి వాళ్ళు 11 స్థానాలకి పరిమితం చేశారు కదా అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వచ్చిన జనం ఏమనుకుంటున్నారు, ఈ వంక పెట్టేసి ఆన్లైన్ మనం చేయకూడదన్న వంక పెట్టి ఈ దొంగలు అందరూ వదిలేస్తున్నారేమో అనుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు పట్టించుకోరేమో అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటకు అర్థం వీళ్ళు అర్థం చేసుకోవటం వీళ్ళ లోపం. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి మనకి తేడా ఉండద్దా అన్నారు. నిజమే, ఖచ్చితంగా అన్నారు అన్నమాట. వాళ్ళు బుర్ర లేకుండా బుర్రతొక్కి వ్యాపారం చేశారు, మనం బుర్రెట్టు చేద్దాం, అది దాని అర్థం. ఇది అర్థం అవ్వట్లేదు వాడికండి. ఏమనుకుంటున్నారు, వాళ్ళకి మనకి తేడా అంటే వాళ్ళు కొట్టాడు మనం కొడతాం చనిపోయి వస్తుంది కదా అని భయపడుతున్నారు ఇలా అనుకుంటారు. ఏం కాదండి, అది బుర్ర లేకుండా బుర్ర తక్కువతోటి దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి వేధించాడు, చీపు అని ఆపణ చేశారు, కోర్టులు కూడా చీ కొట్టి అమరావతిలో ఒక్క కేసు అన్న అటు పని జరిగిందా? అది తర్వా అది ఎత్తున కేసులు ఏమని అది జడ్జి గట్టా మార్చేసుకుందా కొంచెం పని జరిగింది. కానీ మంచి లాస్ట్లో తగ్గ డబ్బులు తెచ్చిపెట్టిన తర్వాత అలాగే ట్రాన్స్ఫర్ గట్టా చేసేసిన తర్వాత అప్పుడు దాకా కోడకు వచ్చి ఏం చేశారు డీజీపీలు గట్టనే కోర్టులోనే కదండి. ఐఏఎస్లు ఐపీఎస్ఎల్కి వెళ్ళి అందరినీ శిక్షలు కూడా వేరు. ఆశ్రమానికి వెళ్ళి శుభ్రంగా పువ్వులు వేయండి ఆకులు తీయండి ఇలాంటి శిక్ష అది తప్పే. అంటే సున్నితంగా తేలిగ్గా దూది వెళ్ళమండి ఒత్తులు చేయండి ఇలాంటి శిక్షలు ఏంటండి కోర్టులు అని వాళ్ళకూడదు అంటే మళ్ళీ నిన్న నెలగంటరా ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక కేసు ఒక తప్పు చేసేటండి వాడి జీవితంలో మళ్ళీ లెక్కకూడదు. గజ్జ గజ్జ వణికేస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా మనం ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పడితే పోస్టింగ్ ఇస్తున్నారు, అప్పుడు ఇలా పనిచేసినాడు ఇప్పుడు ఇవాళ పోస్టింగ్ ఇచ్చారు, లేకపోతే ఏం చేస్తారు ఏం చేయాలి అందరినీ చేయాలి చెడగొట్టేసి పోయాడు. ఇప్పుడు ఒక క్లాసులో కూర్చుంటారు యూనిఫారం తలసొక్కలు వేసి కూర్చుంటారు ఇంక్ పని ఇచ్చుకుని ఎలా జల్లేసాడు ఇంక్ అందరికీ మీద ఇంక్ ఇంక అడిపోయి ఉంటుంది. తెల్లగా సొక్క ఉన్న వాళ్ళు ఏంటంటే ఆవిడ అందరి మీద ఉంటాయి మచ్చలు కొంచెం ఎక్కువ తక్కువ. అక్కడ అలా చేసిపోయాడు ఇంక చెల్లేసిపోయాడు అందరి మీద. ఇప్పుడు ఇంక చెల్లే కానీ సొక్కలు ఉన్నా కానీ మంచిగా బాగా చూసుకుంటూ వాళ్ళు పడుతుంది టైము. అంటే ఏం చేస్తారండి, ఇదిగో వీళ్ళు తీసుకొద్దాం అనుకుంటే అది వీడు వెనకాల ఉందని చెప్తున్నారు. నిజంగా ఆడు మంచివాడా కాదా అనుకుంటా టైం ఉండాలి కదా. మరి వీళ్ళు ఎవరు ఎన్నీ ఆగిపోకూడదు కదా ఎవరాలు నేను సమర్థించట్లా. శిక్ష ఖచ్చితంగా ఇవాళ తోలు తీసేయాల. ఆ తోలు తీయాలంటే నిలబెట్టాలి కదా, అందరూ ఒడ్డు పొడుగు కొలవాలి కదా, ఎలా కొలవాలో చూసుకోవాలి కదా. కొండసెలవు ఏం చేస్తుంది, కడుపు ఖాళీ చేసుకుంటే తిని మింగేస్తాను అవును కదా. ఇంత పొడుగున్నప్పుడు సడన్గా మింగేమంటే కొండసెలవు కూడా మింగలేదు. కడుపది ఖాళీ చేసుకుని జాతకని అప్పుడు చుట్టుకుని చూసుకుంటుంది. కొండసెలవు ఎందుకు చుట్టుకుంటుంది అనుకుంటున్నారు, చుట్టుకుని జాతకం ఒడ్డు పొడుగు కొలుచుకుంటుంది. తర్వాత ఆ ఎముకలు గట్ట గుచ్చుకోకుండా శోభప్రంగా పిండేస్తుంది. గట్టిగా నొక్కి పెట్టేసేటప్పటికి ఎముకలు పిండి పిండి అయిపోతాయి. అప్పుడు మెత్త గట్టుపడింది అన్నట్టు తినేస్తుంది. వీళ్ళు అదే పని చేస్తారు. కొంచెం ఒప్పుకుండాలి దేనికన్నా. నాకు ఒళ్ళు మంది నేనే అంటాను, తాత్కాలిక ఆలోచిస్తే కొంచెం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుద్ది. ఇక వేరే అసంతృప్తి ఏమని చెప్పండి. ఇప్పుడు నీకు ఇంకొక అపప్రదం ఉంది. ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, ఆ పార్టీ విజయానికి సహాయపడిన వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి పక్కకు తోసేసిన వాళ్ళు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వలేదు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి అపప్రదం ఉంది. మళ్ళీ మళ్ళీ ఇస్తారనుకుంటున్నాను నేను. అది నిజమే. ఒక అధికారిని వేధించాడు, 5 ఏళ్ల పాటు సర్వీస్ లేకుండా చేయడం, అతను న్యాయం చేయాలి. చేస్తారో చేయరో వెయిట్ చూడండి కొద్దిగా. ప్రభుత్వం వచ్చిన వెంటనే అతను తీసుకొచ్చారు, అంటే అది మీ కోల్పోండి వేసేసుకున్నారని మనమే మాట్లాడతాం. అంటే అనువా రఘురామకృష్ణ గారి కేసు, ఒక వికెట్ తీశారు కదా జత్వానీ గారిది. రఘురామకృష్ణ గారి కేసు ముందు టేకప్ చేస్తే కక్ష సాధింపవుద్ది. జత్వానీ గారి ఎవరికి సంబంధం లేదు అమ్మాయి కులం కానీ ఏమో ఆంధ్ర కూడా సంబంధం లేదు. ఆ అమ్మాయి కేసులో న్యాయం చేశారు, 2nd వికెట్ తీస్తారన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొన్ని సాక్ష్యాధారాలు కావాలనుకున్నది ఈజీగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి బుర్ర తొక్కుకోవడం ఎందుకన్నాను అంటే అడిగి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి వేధించి చేతులెత్తేసాడు. అలాగే చేయటం కుదరదు. ఇది ఐపీఎస్లు బీఏజీ ర్యాంక్ వాళ్ళు ఒక ముఖ్యమంత్రులు ఇన్వాల్వ్ అయిన కేసులు. ఎక్కడ ఇంచు కూడా తేడా లేకుండా బిగిస్తే గిలగిల కొట్టుకోవాలి. ఇప్పుడు కత్తుల బోల్లో పడేసినట్టు పడేయాల. మీ విట్లాచారి సినిమా చూపిస్తారు చూడండి, గోళంజా గుహలోకి వెళ్తున్నారు ట్రైన్ రైన్ చక్రాలు తిరిగేస్తూ ఉంటాయి. అంత కష్టం ఇది దాటుకెళ్ళాలంటే.
ఇప్పుడు రఘురామకృష్ణనాథ్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం పాత్ర పూర్తిగా ఉంది. అతను ఎస్టాబ్లిష్ చేయాలో వద్దా? సునీల్ కుమార్ అమలు చేసినాడు, సూత్రధారి కాదు పాత్రధారి. సూత్రధారిని ఇరికించాలి, ఇందులో ఇరికించడం కాదు, అతని పాత్రను ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఒక్కొక్కటి చెప్తున్నాడు బయటకు వచ్చి. తనది కాదనుకుంటే తాషిటికి ఎదురెక్కమని వీడు ఏం చేస్తారంటే, తన దాకా వచ్చినప్పుడు నేను కాదని బాబు ఇదేనండి చెప్పాడు అని చెప్పేస్తున్నారా? ఇప్పుడు విశాల్ బిడ్డి ఏమన్నాడా, ఈ అమ్మాయి వీడు చెప్పాడే నాకు, వీడు ఉన్నాకారం అనుకోండి రెండేళ్ళు పోతాడు, వీడు నా బోన్లు ఇచ్చేయడని చెప్పేస్తున్నాడా? చెప్పేస్తాడా? వెళ్ళి మండిపోతా? ఇప్పుడు ఎవరేసుకుంటే హీరో ఏమో వేసేసుకోవచ్చు అనుకుని ఉంటాడా? తెచ్చేసుకుని ఈ మాటను మాట్లాడుతానంటే నిజంగా అనుకుంటారు వీళ్ళు? ఎంత ధైర్యం అండి వీళ్ళకి. ఒక సెలబ్రిటీని, ఒక డాక్టర్ని, ఒక హీరోయిన్ని, ఒక రిప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి అసలు ఎవరిని తీసుకొచ్చినా తప్పే, వాళ్ళని కూడా తీసుకొచ్చారంటే ఎంత బరిది గొంపు ఉంటుంది వీళ్ళకి. 10-15 రోజులు పెట్టారంటే అమ్మాయిని కడుపు మీద తిన్నది అంటే ఒక వేస్తే, అది ఆడదా మనిషా పశువా? గతంలో అమరావతి మహిళలు పొత్తు కడుపు మీద తిన్నాడు ఒక అధికారి ప్రభాకర్ రెడ్డి అన్న వాడు డిఎస్పీ ఎక్కడ వెతుకుతున్నాను. తను ఏమి అనుమతించుకోవట్లేదు. ఇప్పుడు అతను ఎంక్వైరీ చేయాలి ఎక్కడ ఉండడం, అమ్మాయి కేసు మీదనే కట్టిస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో వేచి ఉండాలి, కొద్దిగా ఓపిక ఉండాలి. ఇక మడత పడిన తర్వాత ఇక మళ్ళీ తీరుకోకుండా ఉండాలి. ఇలా కొడితే మొదలైతే వాళ్ళందరూ కొట్టకపోతారు, దొంగలు దొంగలు బ్యాచ్ కదా. ఒక్కొక్కడు అప్పుడు నీకు కాళ్ళు ఏళ్ళు కుళ్ళిపోతున్నాయండి, 2 కాళ్ళు ఎరికెత్తారో సరే కొంచెం కొంచెం తీసుకుంటూ వస్తారు కదా, ఖచ్చితంగా చేస్తారు. ఆ కసి పౌరుషం వల్ల ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు చూసారా, ఆయన ఏం మాట్లాడాడు చూసారా? ఆయన తమాయించుకుంటున్నాడు, ఆయన సహనంగా ఆవరిస్తున్నాడు, తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఆయన ఎంత ఆగ్రహం, నాలి కోస్తారన్న మాట వచ్చేసింది ఆయన నోట్లో నుంచి. తను తమాయించుకున్నాడు, చిత్తప్రజ్ఞుడు ఆయన. అటువంటి వాళ్ళు శిక్షాస్తే ఎలా ఉంటుందంటే, ఏ శిక్షాస్మృతిలోనూ ఏ పరిహారం ఉండదు దానికి, క్షమాభిక్ష ఉండదు, పూర్తిగా సెంటెన్స్ ఫుల్ సెంటెన్సే ఉంటుంది దాంట్లో. అది గమనించుకోవాలి. పరిపాలన అయితే వాళ్ళ సమన్వయం, 3 పార్టీలు ప్రభుత్వం ఉండేది గ్రేటెస్ట్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఈ బీజేపీ వాళ్ళు ఇంత సమన్వయంతో పనిచేస్తారు ఒకళ్ళకొకళ్ళు అనేటువంటిది నేను ఊహించలేదండి. అసలు మేము ఏం ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను. చాలా అద్భుతంగా ఆవరిస్తున్నారు వాళ్ళంతా. డెఫినెట్గా 10 వేల పాటు వాళ్ళకి ఒక అద్భుతమైన కాంబినేషన్ సెట్ అయింది. కమ్మ, కాపు, బీసీ, మాదిగ నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది క్యాస్టల్ గురించి. వీళ్ళని ఎవడో బ్రేక్ చేయలేడు. వీళ్ళకి వీళ్ళ పరిపాలనలో స్మూత్గా ఉండి గొడవలు లేవనుకున్నాయి. బ్రాహ్మణ వైసెస్ ఊరు బాబుల్ ప్రశాంతం కొందరు బొమ్మని పనులు చేసుకుంటారు. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వ్యాపారాల్లో ఉంటారు వయస్సులు, బ్రాహ్మణులంతా కొంచెం ఎలైట్ పీపుల్ చదువుకున్న వాళ్ళు గట్టు ఉంటారు. ఈ గొడవలు ఈ ఓటాలు జుట్లు ఎలా చేసుకుని మొత్తం అది సిరాకలకి వీళ్ళు ఉంటే బాగుందో బాబు అనుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు ఇటు ఇప్పుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండగలడా, రాణించగలడా? అతనికి ఆ స్థానం ఉంటుందా? మళ్ళీ సరే 11 వస్తాయా? వీళ్ళు ఒకటి పులివెందులు వాళ్ళ టీం అందరూ జైల్లో పోతే వాడికి ఓట్లేంచి కూడా ఉంటాడు ఎవడన్నాను. ఇది సమన్వయం పరిపాలన 100 రోజుల్లోనే 10 ఏళ్ళపాటు పునాది వేసేసుకున్నారు వాళ్ళు. ఎలాంటి విపత్తు వరదలు విజయవాడ, వాళ్ళ కుట్రలు ఒక పక్కన వాళ్ళ కుట్రలు బయటకు వస్తున్నాయి, ఇంకో పక్కన పనితనం నిలబడుతుంది, ఇంకో పక్కన ఏంటి సర్వీస్ జాతరలు తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏడ్చిన రోధించిన సామాజిక వర్గం డబ్బులు ఎలాగెత్తుంది, జగన్మోహన్ రెడ్డి అద్దరిపై కూడా ఏమైపోవడం, వాళ్ళ సామాజిక వర్గం సరిగ్గా స్పందించకపోవడం కనబడుతుంది. ఇవన్నీ స్పష్టంగా తెలియట్లా ప్రజలకి ఎవడు కావాలో, ఎవడి ప్రజల మనుషులు వీళ్ళు పనితీరు వల్లే కదా ఆదరణ. డెఫినెట్గా వాళ్ళ కేడర్లో కొంచెం అసంతృప్తి ఉంది. వాళ్ళ కేడర్ని సంతృప్తి పరచగలుగుతారు డెఫినెట్గా, నో డౌట్ అందులో. ఎందుకంటే ఒకటి సరైన ఒడ్డు పొడుకున్న వాడిని తీసుకొచ్చి పత్తి కుమ్మేశారు ఇంకో అమ్మాయి బలి కుమ్మేర్రా బాబు అనుకుంటారు. అది జరుగుతుంది రేపు. ఆ ఒడ్డు పొడుగు ఎవరున్నాడా చూస్తున్నారు సరైన ఒకడు. అని ఎర్రబెట్టి రోడ్డు మీద వాళ్ళు నిలబెట్టి తలకిందులు ఆడదెత్తే కూడా మంచి పని చేశారు శభాష్ అని ఎవరిని అంటారో అలాంటి కోసం వెతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు. అలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు ఇప్పుడు అందులో. ఎడవడి తీసుకొచ్చి రేపు రేవేడేస్తారా? అది పరిస్థితి.